సార్ కొంచెం వివరంగా పెద్ద మనుషులు మీరు కొంచెం వీడియో తీస్తాము చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు లేకపోతే హైదరాబాద్ సిటీ 1988 లో హైదరాబాద్ సిటీ ఏముంది? నేను 78 లో హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ టైం. ఓకే సార్. మళ్ళీ 98 లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన డేట్ సరిగ్గా మనసులో లేకపోయినా చంద్రబాబు నాయుడు సీఎం కాకపోతే హైదరాబాద్ ఏ పరిస్థితి? ఇవాళ కేసీఆర్ వచ్చి హైదరాబాద్ పొడిచింది ఏమి లేదు. ఇవాళ 43,000 కోట్లు చేసిన దొంగతనం చేసిన సీఎం బయట ఉన్నాడు. అదే ఏమి చేయకు తప్ప చేయకు చంద్రబాబు నాయుడు లోపల ఉన్నాడు. దీనికి మోడీ ప్రోత్సాహంతోనే లోపల ఉన్నాడు. ఈ దొంగల వలనే ఇంత పని జరుగుతోంది. ఆయన సార్ ఒకటి చెప్తున్నా, మా చిన్న పల్లెటూరు అనంతపూర్ కళ్యాణ దుర్గం తాలూకు దగ్గర ర్యాడికల్ చంపితే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి చదివిచ్చి జాబ్ ఇప్పించిన పుణ్యాతకులలో 1 సంవత్సరానికి 300 కోట్లు ఖర్చు పెడతారు వాళ్ళ నుంచి. ఆయన 300 కోట్ల డబ్బులు దొంగతనం చేయడం ఏమి సార్ చెప్పడం? చెప్తే దానికి ఒక అర్థం ఉండాలా? ఇప్పుడు నేను ఎవరైనా వస్తే 1 రూపాయి దానం చేయగలను. నేను ఒకరి దగ్గర 1 రూపాయి తీసుకునే స్థితిలో మనం లేము. ఆయన కాదు సార్, కూలీ చేసి బయటకు వచ్చి వెళ్ళేమో 30 రోజులకు వస్తారంట. ఏమి చేయకోకుండా సీఎం మాజీ సీఎం తీసుకొని పోయి 50 రోజుల లోపల పెట్టినారు సార్. ఇంత ప్రపంచంలో ఇంతకంటే అన్యాయం దేశంలో ఎక్కడన్నా ఉందా? ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకోటి వాడు ఎవడైనా సరే ఈ నన్ను నరికి ఆయన బయటకు వస్తానంటే నేను సిద్ధం ఇక్కడే. భరించుకోలేను. మనం హింసావాదనం కాదు, ఎంత ఘోరం సార్, ఎంత అన్యాయం సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్ జిల్లా కళ్యాణ దుర్గం. అక్కడి నుంచి వచ్చారు. మీ పేరేంటి? ఆ పరిస్థితి అమ్మా, మా ఇద్దరు పిల్లలు నేను చదివించిన డబ్బులు లేవు. హైదరాబాద్ వస్తే ఆయన 3,000 కాలేజీలు పెడితే మా పిల్లలు 10,000 తొలగిన ముగ్గురు చదివిస్తే దేశ విదేశాల్లో కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన పిలిచే లేకపోతే మాత్రం కోట్ అనేది మాకేం తెలుసు. హైదరాబాద్ ఇల్లు కొనుక్కునే బయట ఉందా? అమెరికాలో 20 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాం మా పిల్లలు. అంటే ఆయన చేసిన పిలిచే కదా, లేకపోతే మా పరిస్థితి ఏముండేది? ఎవడ మరి ఈ ముఖ్యమంత్రి చేసిందా, లేదు రాజశేఖర రెడ్డి చేసిందా? మంచితనానికి ఎక్కడైనా కాలం ఉందన్నాను. ఏమంటానంటే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో లేడీస్ ని ఇంత మందిని చంపిన ఎప్పుడన్నా మన స్వతంత్రం వచ్చినాక చూసినారా? మా చిన్న పల్లెటూరులో లోకేష్ మంత్రి పదవి వచ్చినాక ప్రతి గల్లీ గల్లీకి రోడ్లు వేసిండ్రు, లైట్ వేసిండ్రు. ఈ దుర్మార్గుడు వస్తే ఒక రోడ్డు లేదు, పాడు లేదు. మేమేమని ఇక్కడ మాట్లాడితే మమ్మల్ని జైల్లోకి కేసులు. ఎన్ని రోజులు నిలబడతారు? ఇంత ఘోరమైన ప్రపంచంలో నేనైతే నన్ను అడిగితే జడ్జీలు కూడా వాళ్ళు కూడా పడిపోతున్నారు. అదేం లేదులేండి, తెలుస్తుంది. అదే కాదమ్మా, నేను ఒకటి అడుగుతున్నా, 9 ఏళ్ల పేరు మీద ఎట్లా బయట ఉంటావు నువ్వు? 10 ఏళ్ళండి. 300 కోట్లకి నువ్వు 50 రోజులు పెట్టావు. నువ్వు 43,000 కోట్లకి ఎన్ని రోజులు పెట్టాలా? నీ మీద ఈడి కేసులున్నాయి, కూలీ కేసులున్నాయి. బాబాయ్ గూట్లో ఉండాల్సిన గొడ్డలే బాబాయ్ గుండెల్లో దిగింది. గుండెలే కాదు, కానీ మీది ఇక్కడ కాదు, మా రాయలసీమ అక్కడే. నేను అనేది చంపింది వాళ్ళు, దేశానికి తెలుసు, మోడీకి తెలుసు. ఇంత ఘోరము ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదమ్మా. మేము చిన్నప్పటి నుంచి మా వయసు 60 ఏళ్ళు, మేము చూసినాం గానీ మంచితనానికే మారు పేరు గాని ఇంత ఘోరము. నన్ను అడిగితే మా ఆంధ్ర వాళ్ళకి మా రాయలసీమ సిగ్గు సరమే లేదు. లేదు లేదండి, ఈసారి ఎలక్షన్స్ కాదే కాదమ్మా. ఏమైతుందమ్మా, ఇప్పుడు చచ్చిపోతే రేపటి ఇంకో దినం అవుతుంది, అందరూ బయటకు వచ్చేస్తే అయిపోతుందిగా. వస్తారు కడప ఇంత కాలింటీన్ దాకా వచ్చినాం మేము. మీలాగే అందరూ వస్తారులేండి, ఒకటి ముందు ఒకరు వెనక అంతే అందరూ. కాదమ్మా.